నమస్తే మిత్రమా, వెల్కమ్ టు యూట్యూబ్ అని అనంతా మాచవ చెప్పినటువంటి చందో దర్పణంలో గత వీడియోలన్నీ కూడా చందో దర్పణానికి ప్రారంభం అంటే బాల వ్యాకరణంలో సంజ్ఞాపరిచ్ఛేదం ఏ విధంగా ఈ ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. అవి వస్తేనే మిగతావి మనకు పూర్తిగా వస్తాయి కాబట్టి అవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమైనవి, వాటిని అంటే మూడు నాలుగు బిట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి వీడియోలు అవన్నీ కూడా మీరు చూడలేదని దయచేసి ప్లేలిస్ట్లో ఉంటాయి, లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా వాటి యొక్క లింక్స్ ఉంటాయి చూడండి. ఈ వీడియో కూడా ఇక్కడ నుండి అసలైంది, ఇక్కడ నుండి చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుండి వచ్చే బిట్లే మనకు అధికము. ప్రాస ప్రకరణము, ప్రాసలోకి అడుగు పెట్టేస్తాం, ప్రాస అయిపోయిన తర్వాత ఎత్తులోకి అడుగు పెడతాం. ప్రాసలు, ఈ ప్రాస ప్రకరణంలో ప్రాస అంటే ఏమిటి మనం ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఈ వీడియోలు చెప్పుకోవాలి. ప్రాస అంటే ఏమిటి, ప్రాస ఏ విధంగా ఉపయోగిస్తారు, ప్రాస నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా చందో దర్పణంలో కొన్ని పద్యాల్లో అనంతమాచి చెప్పాడు. ఆ పద్యాలు మనం చెప్పుకుంటాం ఇప్పుడు, దయచేసి స్కిప్ చేయకండి. ప్రాస ప్రకరణము, ప్రాస ప్రకరణములో ప్రారంభంలో ప్రాస అంటే ఏమిటి, వలి అంటే ఏమిటి, మళ్ళీ ఇచ్చాడు. ప్రాసంబగు రెండవ ఎది, వాసన గల మొదలి వ్రాయి వడి అన బరగన్, ప్రాసంబులు అన్ని ఎడలం, ప్రాసంబులు అన్ని ఎడలం, వాసురమ్మగా వడులు పాద పాదముల హరే, పాద పాదముల. ఇక్కడ ప్రాసం అంటే ఏమిటి, ప్రాసం అంటే ఏమిటి, ప్రాసం అంటే ఇప్పుడు పద్యం ఉంది, ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి, ఈ నాలుగు పదల్లో ప్రాసంబ రెండవ ఎది, రెండవ అక్షరం ఏదైతే ఉందో ఆ రెండవ అక్షరము ప్రాసాక్షరము అని చెప్పాడు. అలాగే వడి లేదా వలి, వడి లేదా వలి యతి, వీటికి పర్యాయ పదాలు గత వీడియోలో చెప్పాను, అప్పకవ్యములు కూడా చెప్పాను. యతి రకరకాలుగా ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి. కాబట్టి మొదటి అక్షరాన్ని యతి అక్షరము లేదా వడి లేదా వలి అక్షరం అంటారు. ప్రాస అంటే రెండవ అక్షరాన్ని చూడండి, రెండవ అక్షరం ప్రాస సమానంగా ఉంది, ఇక్కడ రెండవ అక్షరం సమానంగా ఉంది, రెండవ అక్షరము రెండవ అక్షరం, మొత్తానికి హల్లు ప్రధానము, అచ్చు కాదు, హల్లు ప్రధానము, హల్లు సా ఉంది, రెండవ అక్షరం సమానంగా ఉంది, కాబట్టి ఇది ప్రాస. ప్రాస రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి రెండవ అక్షరంతో ఉన్నటువంటి సాధారణ ప్రాస, తర్వాత ప్రాస లేనప్పుడు ప్రాస యతి, ఈ విధంగా రెండు రకాలు ఉంటాయి. అంటే సాధారణమంటే ప్రాస పద్యాల్లో రెండవ అక్షరంతో ఉన్నటువంటి నాలుగు పాదాల్లో ఒకే, ఇప్పుడు చూడండి నాలుగు పాదాల్లో ఒకే అక్షరం వచ్చింది, ఇది ఒక రకమైన ప్రాస. ఇలా కాకుండా ఆ పద్యములో రెండవ అక్షరము యతి స్థానం, అంటే ఇది ప్రాస యతి అంటారు. అంటే ఉదాహరణ చెప్తుంది, ఇది కాదు ఉదాహరణ చెప్తాను, ఇలాగా యతి పక్కన ఉన్నటువంటి అక్షరము ఆ పద్యములో యతి స్థానము ఎన్నవ గణం ఉందో ఆ యతిస్థానం ఉన్నటువంటి అక్షరం కానివ్వండి గణము కావండి, యతిస్థానం వేసినటువంటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరంలో ఉండటం ఆ పక్కన, అంటే ఆ యతి అక్షరం పక్కన ఉన్న అక్షరము, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా యతి ఉన్న పక్కన అక్షరం ఏంటి స, అక్కడ కూడా యతి ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో దాని పక్కన స అనే హల్లు రావాలి, దాన్ని ప్రాస యతి అంటారు. ప్రాస యతి, ప్రాస యతి. కాబట్టి ఇక్కడ ప్రాస నాలుగు పాదాల్లో రెండవ అక్షరాన్ని తీసుకుంటారు, ఒకవేళ ఇలాగ లేకపోతే ప్రాస లేని చోట ప్రాస అయితే వాడవచ్చు అని మనకి అనేక పద్యాల్లో మనం నేర్చుకుంటాం చదువుకున్నాం కూడా. కాబట్టి ఇలాగైనా ప్రాస ఉంటుంది, లేదా ప్రాస ఏతి విధంగా ఈ విధంగా కూడా రెండు రకాల ప్రాస కనపడతాయి. ఈ రెండు రకాలు మనకి అనంతమాచుడు ఎక్కువ ఉదాహరణలు ఏవి కనపడతాయి అంటే ప్రాస ఏతి ఉదాహరణలే ఎక్కువగా కనపడతాయి. మరి ఎందుకు అంటే ఇప్పుడు సాధారణ ప్రాసకి ప్రాస ఏతికి నియమాలు ఒకటే, నియమాలు ఒకటే అయినప్పుడు ఉదాహరణ ఎటువంటి పద్యాలైనా చెప్పవచ్చు. ఆ రెండింటిలో ఎక్కువగా ప్రాసేతతో ఉన్నటువంటి పద్యాలు ఉదాహరణలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే అప్పకవ్యం మీరు చూడలేదంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా అప్పకవ్యం ఉంది, అప్పకవ్యం అప్లోడ్ చేశాను, అవన్నీ చూడండి. దీనికి బాగా ఫోకస్ పెట్టండి, ఎక్కువగా మనకి గుర్తుంటుంది, బాగా ఎక్కువగా గ్రహించవచ్చు మన విషయాలన్నీ కూడా. కాబట్టి ప్రాసం అంటే రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు, రెండవ అక్షరము. అలాగే వాసన గల మొదలు వ్రాయబడిన మొదటిగా ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో వడి అంటారు. ప్రాసములు అన్ని ఎడలం, ఈ అక్షరాలు అంటే నాలుగు పాదాలు ఉన్నాయి కదా, నాలుగు పాదాల్లో ఏ విధంగా మొదటి పదం తీసుకున్నామో రెండో పాదంలో అలాగే తీసుకోవాలి, మూడో పాదంలో అలాగే తీసుకోవాలి, నాలుగో పాదంలో కూడా అలాగే రావాలి. పాద పాదముల హరి, ప్రాస అయినా సరే వలి అయినా సరే నాలుగు పాదాల్లో కూడా మొదటి పాదం ఏ విధంగా వచ్చిందో
నాలుగు పాదాలు కూడా అదే స్థానంలో, ఇక్కడ ప్రాసహిత అయితే ఇది కూడా ప్రాసహిత అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రాసాక్షరం ఏ హల్లు ఉంటే అది కూడా అదే హల్లు అవ్వాలి. అలాగే ఎత్తుల గురించి మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ చందో తర్పణంలో ఎత్తులు వస్తాయి కాబట్టి అది చెప్పేటప్పుడు మనం పూర్తిగా లీనమవుదాం. ఇది ప్రాస ప్రకరణంలో ప్రారంభ పద్యం, తర్వాత పద్యం స్కిప్ చేయకండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రాస కలిగినటువంటి పద్యాల్లో నియమాలు, ప్రారంభ అక్షరము ప్రాసకు ముందు ఉన్న అక్షరము ఎలా ఉండాలి అనేది ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఆదిని గురువుల గురువులలో ఏది నిలిపే అదే మొదలనిడి, పాదములు ఉత్పాదింపవలయు ఉపజాత్యాదుల మిశ్రమములు తక్కన్ అంబుది శయన. ఆదిని ప్రారంభంలో ఏది ప్రారంభంలో ఒక పద్యం ఉందంటే ఆ పద్యం ప్రారంభంలో ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో ఆదిని గురు లఘువులలో, అయితే గురువు లేదంటే లఘువు. ఈ ప్రారంభంలోని ఒకవేళ గురువు ఉపయోగించమనుకో, స్టార్టింగ్ అక్షరం చూడండి, ఆ అనేది ప్రారంభ అక్షరం, దీనికి ఆ ఉంది కాబట్టి దీనికి ఏది ఉపయోగించారు, గురువు అవుద్ది. కాబట్టి ప్రారంభంలో గురువు వచ్చింది, రెండవ పాదం ప్రారంభంలో కూడా గురువే ఉంది చూసారా, మూడవ పాదంలో ప్రారంభంలో కూడా గురువే ఉంది, నాలుగవ పాదంలో ప్రారంభంలో కూడా గురువే ఉంది. కాబట్టి గురువు గురువు ఆదిని గురు లఘువులలో ప్రారంభంలో గురువు కానీ లఘువు కానీ ఆ రెండింటిని ఏది ఉపయోగించినా నాలుగు పాదాల్లో ప్రారంభంలో గురువైతే గురువే రావాలి, లఘువు అయితే లఘువే రావాలి. ఏది నిలిపిన అది మొదల ఇది పాదముల అన్ని పాదాలు కూడా అలాగే రావాలని ఇక్కడ జరిగింది. ఉపజాత్యాదుల మిశ్రమము తక్క, ఇక్కడ ఉప జాతులు అలాగే మిశ్రమములు, మిశ్రమములు ఉపజాతులు మిశ్రమములు వీటికి ఈ నియమాలు అవసరం లేదు. ఉపజాతులు మిశ్రమాలు వీటిని విడిచిపెట్టి వృత్తాలు వృత్తాలు జాతులు వీటికి ఈ నియమాలు అంటే ప్రాసాక్షరం ఏదైతే ఉందో ప్రాసాక్షరం చూసారా, ప్రాసాక్షరము ద అనే హల్లు ఉంది కాబట్టి ప్రాసాక్షరానికన్నా ముందు అక్షరము, ప్రాసాక్షరానికన్నా ముందు అక్షరము గురువు అయితే అన్ని పాదాల్లో స్టార్టింగ్లో గురువే రావాలి. ఒకవేళ లఘువైతే అన్ని పాదాల స్టార్టింగ్లోని మొదట్లోని లఘువే రావాలి తప్ప ఒక పాదము గురువు ఒక పాదము లఘువు ఇలా ఉపయోగించకూడదు, ఒకరు ఉపయోగిస్తే అది తప్పు అని అనంతమాచ్యుడు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత పద్యం ప్రాసాక్షరానికి ముందు ఉన్న అక్షరము గురువైతే గురువు అవ్వాలి, లఘువైతే అన్ని పాదాల్లో నాలుగు పాదాలు లఘువు అవ్వాలి అని చెప్పాము. అలాగే ప్రాసాక్షరానికి ప్రాసాక్షరానికి ముందు అంటే ఇప్పుడు కా ఉందనుకోండి, కా పక్కనే సున్నం ఉంటే ఆ ప్రాస స్థానంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా సున్నతో ఉండాలి. అలాగే అరసున్నం ఉంటే ప్రాసాక్షరంలో ఉన్నటువంటి అన్నీ కూడా అరసున్న రావాలి. అలాగే సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు వీటికి సంబంధించిన ఉదాహరణలు పద్యాల రూపంలో అనంతం మధ్య చెప్పుడు. ప్రాసలో రకాలు అంటే ఏ విధంగా ప్రాసాక్షరానికి ముందున్న అక్షరం ఎలా ఉంటుంది, ప్రాసాక్షరం ఎలా ఉంటుంది, దానికోసం ఒక నాలుగు ఐదు పద్యాలు అనంత మహర్షుడు చెప్పడం జరిగింది. పుటిల కుంతలములు నితలంబుపై తూల నోట లేక ధేను వాటమునకు అదే యశోద పట్టి కదలే బొమ్మనైన ప్రాసాది తేటపడు ప్రమోద మెసగా. పద్యం ఇచ్చాడనమాట, అంటే ప్రాస గురించి చెబుతాడు, ఆ తర్వాత మిగతా రెండు పాదాలు దాని గురించి వివరణ ఉంటాయి. కుటిల కుంతలములు నితలంబులై, ఇక్కడ ప్రాస అంటే రెండో అక్షరం ప్రాస అని చెప్పుకున్నాం, మరి నాలుగు పాదాల్లో రెండో అక్షరం సమానంగా లేదు కాబట్టి ఇది ఆట వెళ్ళద కానీ తేటగిది కానీ శేషపద్యం కానీ ఉపజాతులకు చెందినటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాలకి ప్రాసయతి ఉదాహరణలు చెబుతూ ఉంటాడు అనంతమాచ్యుడు. కాబట్టి ఇక్కడ ప్రాసయతి అంటే ప్రాస అయినా సరే ప్రాసయతి అయినా సరే నియమాలు అనేవి ఒకటే, రూల్స్ అనేవి ఒకటే. అందువలన ప్రాసయతి గురించి ప్రాసయతి ఎలా ఉందో ప్రాస కూడా అలాగే ఉంటుంది అని మనం గ్రహించాలి. అతను కూడా అలాగే చెప్పాడు, నేను ఉపయోగించినటువంటి ఉదాహరణలు ప్రాసయతికి చెందినటువంటి ఉదాహరణలు చెప్తున్నాను, మరి ప్రాసయతి ప్రాస రెండింటికి కూడా ఒకటే నియమాలు అందువలన గ్రహించండి అని చెప్పడం జరిగింది. కుటిల ప్రాసాక్షరము, ఇక్కడ ప్రాసయతి ఇది ప్రాసయతి అక్షరము కాబట్టి
గణాలు మూడవ గణము నాలుగవ గణము మొదటి అక్షరం అని మనకి చంద చదువుకునేటప్పుడు ఆ పద్యాల నియమాల్లో ప్రాసేతు ఉంటుంది. కాబట్టి ప్రాసాక్షరము ప్రాసాక్షరం ఇది ప్రాసాక్షరము ఇది యతి. కాబట్టి దీంతో కలిపి మనం చూసుకోవాలి ప్రాస యతి. యతుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ప్రాస కాబట్టి ఇక్కడ రెండవ అక్షరం టీ ఉంది. ఇక్కడ కూడా ప్రాస యతిలో టీ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాస అనేది హల్లు సరిపోయింది. దీనికన్నా ముందు అక్షరం అన్నమాట. దీనికన్నా అంటే ప్రాసకన్నా ముందు అక్షరం ఏది ఉంది? లఘు ఉంది. మరి ఇక్కడేం ఉండాలి? ఇక్కడ కూడా లఘు అయి ఉండాలి, లఘు ఉంది. కాబట్టి ప్రాసకన్నా ముందు అక్షరము లఘు ఉంది, ఇక్కడ కూడా ప్రాసకన్నా ముందు అక్షరము లఘువే ఉండాలి. ఏదైతే అంటే ఉదాహరణలు చెప్పడమాట. ఒక పద్యంలో అంటే హ్రస్వం, హ్రస్వానికి ఉదాహరణ హ్రస్వం లేదా ఆ లఘువు, లఘువు హ్రస్వం లేదా లఘువు. అలాగే దీర్ఘం లేదా గురువు. కాబట్టి ఈ పద్యాన్ని మొత్తం మనం గ్రహించకూడదు. ఆ పద్యంలో ఉదాహరణ ఒక్కొక్క దానికి ఉదాహరణ చెప్పాడు అంతే. ఈ పద్యం మొత్తం ఇలాగేం లేదు అంటే మనకి సరిపోదు కాదు. ఎందుకంటే ఉదాహరణ కోసం చెప్పాడు అనమాట. ఈ పాదం ఒక ఉదాహరణ, ఈ పాదము ఒక ఉదాహరణ. కాబట్టి ఈ పద్యంలో ఉదాహరణ కోసం చెప్పాడు. మిగతా పద్యాలు చూసుకుంటే మొదటి ఎలా ఉంటుందో నాలుగు పాదాలు కూడా అలాగే ఉండాలి, కానీ ఉదాహరణ పద్యాల్లో అలా ఉండదు. ఉదాహరణ పద్యాలు మనం చూసుకోకూడదు. కాబట్టి ఉదాహరణలో ఆ ప్రాస యొక్క నియమాల గురించి చెబుతున్నాడు అంతే. అది మాత్రం అక్కడ వరకు మనం గ్రహించాలి. ఇక్కడ రెండవ పాదం చూసుకోండి. రెండవ పాదం అనకూడదు, రెండవ ఉదాహరణ. కాబట్టి రెండవ పాదంలో రెండవ పాదం అని చెప్పాడు. నోట, నోట లేక నేను వాటమునకు. చూసుకోండి ఇక్కడ ప్రాసాక్షరము ఏది స్థానంలో ఉన్నటువంటి ప్రాసాక్షరము హల్లు సరిపోయింది. ప్రాసకన్న ముందు దీర్ఘమైతే దీర్ఘం ఉండాలి, లఘువైతే లఘు ఉండాలి, గురువైతే గురువు ఉండాలని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ ప్రాసకన్న ముందు అక్షరము గురువు ఉంది, నో అనేది గురువు. అలాగే దీనికన్నా ముందు గురువు అవ్వాలి కదా, గురువు అయ్యింది. ఇలాగ ఉండాలి అంటే ప్రాస ఎక్కులైనా సరే ప్రాసలో అయినా సరే ప్రాసాక్షరానికన్నా ముందు గురువైతే గురువే అవ్వాలి, లఘువైతే లఘువే అవ్వాలి. లఘువుకి ఒక ఉదాహరణ, గురువుకి ఒక ఉదాహరణ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఈ పద్యం చూడండి. ఈ పద్యంలోని సున్నా అంటే పూర్ణ బిందువు, ఈ పద్యంలో పూర్ణ బిందువు అలాగే సంయుక్తాక్షరము పూర్ణ బిందువు. పూర్ణ బిందువు అయితే అన్ని పాదాల్లో పూర్ణ బిందువు అయి ఉండాలి, ఖండ బిందువు అయితే అన్ని పాదాల్లో ఖండ బిందువు అయి ఉండాలి, సంయుక్తాక్షరం అయితే సంయుక్తాక్షరం అయి ఉండాలి అని చెప్పడం కోసం ఈ పద్యంలో రెండు ఉదాహరణలు చూడండి. నందనతుడు నాగ సౌందర్య నిధియం అమరు బిందు పూర్వకము మొదలం పక్షి గమనుడన అధోక్షజుడన సంయుక్తాక్షరాది చెల్లు అసమ గురువు. ఈ పద్యం చూద్దాం. నందనతుడు చూడండి ఇక్కడ, నందనతుడు నాగ సౌందర్య. ఇక్కడ చూసుకోండి ఇది ప్రాసాక్షరము. ప్రాసాక్షరము కేవలము దీన్ని మాత్రమే గ్రహించకూడదు. అంటే బిందు పూర్వక అంటే ప్రాసాక్షరం బిందు ఏముంది, బిందు ఉంది. కాబట్టి బిందు పూర్వక ప్రాసాక్షరం ఇది. ఏ బిందువు? పూర్ణ బిందువు. పూర్ణ బిందు పూర్వక, పూర్ణ బిందు పూర్వక ప్రాసాక్షరము. మరి ఇక్కడేం ఉండాలి? ఇక్కడ ప్రాస యతి, ఇక్కడ కూడా ప్రాస యతి ఉపయోగించాడు. ప్రాస యతి, యతి స్థానములో ఉన్నటువంటి ప్రాసాక్షరం ఇది. కాబట్టి ఇది కాబట్టి ఇదే ఎలా ఉంది? బిందు పూర్వక, బిందు పూర్వక ప్రాసాక్షరము. అంటే పూర్ణ బిందు ఉంది, ప్రాసాక్షరానికి ముందు సున్నా ఉంది, ఇక్కడ ప్రాసాక్షరానికి ముందు సున్నా ఉంది. మరి ప్రాసాక్షరానికి ముందు ఉన్న అక్షరము దీర్ఘం అవ్వాలి లేదా అంటే గురువు అవ్వాలి లేదా లఘు అవ్వాలి. మరి నమ్ అనేది చూసుకుంటే గురువు అయింది. మరి ఇక్కడ కూడా అయింది లేదా? అయింది. అంటే ఇక్కడ సౌ అనేది దీర్ఘం ఉంది, గురువు అయింది. ఒక దీర్ఘం లేకపోయినా సున్నా ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఇది అర్థమైంది అనుకుంటున్నా. అంటే పూర్ణ బిందువుకు ఉదాహరణ ఇది ఇచ్చాడు. అమరు బిందు పూర్వకము, బిందు పూర్వకము అంటే బిందువు పూర్వగా ఉన్నటువంటి దానికి ఉదాహరణ ఇలా ఉంటుంది అని ఈ ఉదాహరణ చెప్పాడు. తర్వాత ఉదాహరణ సంయుక్తాక్షరము పక్షి గమనుడన అధోక్షజుడన. చూడండి క్ష, ఇది ప్రాసయతి, ప్రాసయతికి ఉదాహరణ.
ప్రాస ఈతలో ప్రాసాక్షరం ఏది? క్షి. ఇక్కడ ప్రాసాక్షరం ఏది? క్ష. అచ్చుతో సంబంధం ఉండదు, ప్రాసకి అచ్చుతో సంబంధం ఉండదు, హల్లే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఇక్కడ క్ష ఉంది, ఇక్కడ కూడా క్ష ఉంది, ఇది ప్రాసాక్షరము. మరి ప్రాసాక్షరానికి ముందు అక్షరము ఏమవ్వాలి? దీర్ఘమైతే అంటే గురువు అయితే గురువు అవ్వాలి, లఘు అయితే లఘు అవ్వాలి. మరి ఇక్కడ దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం ఉంది, కానీ ఇక్కడ ఏమిటి మన ముఖ్యం? గురువా లఘువా? క్షి అనుంది కాబట్టి సంయుక్త, ఇదే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది కాబట్టి బ అనేది గురువు. అలాగే ఈ అక్షరం ఎలాగా దీర్ఘం ఉంది కాబట్టి సంయుక్తాక్షరం ఉన్నా లేకపోయినా ముందున్న అక్షరం దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అయింది. ఈ విధంగా చెల్లును అసమ గురువులు అంటే ఇక్కడ సమానం కాదు, ఇక్కడ బ అనే దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం ఉంది, ఇవి సమానమైనటువంటివి కాదు. కాకపోయినా సరే ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ముందాక్షరం గురువైంది, ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ముందాక్షరం గురువైంది, సంయుక్తాక్షరం ఉన్న లేకపోయినా సరే దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఇది ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యమైనది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి మనం కన్ఫ్యూజ్ పెడతాడు, అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని దయచేసి, మనకు ఉద్యోగం కావాలి కాబట్టి విసుగుపోకుండా మళ్ళీ ఇదే వీడియోని కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఉండేటప్పుడు ఆలోచించండి. అలాగే మనకి ఇక్కడ దీర్ఘంతో ఉండడానికి దీర్ఘం లేని దానికి అంటే గురువుతో ఒకటి, లఘుతో ఒకటి చెప్పాము, పూర్ణ బిందువుతో ఒకటి చెప్పాము, ఆ తర్వాత సంయుక్తాక్షరంతో ఉన్నటువంటి ఒకటి ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు ఖండ బిందువు మిగతా వేగతో ఉన్నాయి అవి చెబుతాను. ఇక్కడ అర్ధ బిందువు గురించి చెప్తున్నాడు. అర్ధ బిందువు అర్ధ బిందు సహితమగు వర్ణమునకు ప్రాసాది ఎరయన్ నిడుద అక్కరంబు నేడు మనకు కలిగినాడు లక్ష్మీనాథుడేటికి ఇంకా నేడు మాటలు అనగా. ఇక్కడ అర్ధ బిందువు గురించి ఉదాహరణ చెప్పాడు. అర్ధ బిందువు ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఎలా మారుతుంది అనేది పద్యంలో చెప్పడం జరుగుతుంది. అర్ధ బిందువు అంటే కంద బిందువు అంటే అరసున్న, అరసున్న లేదా కంద బిందువు అర్ధ బిందువు అంటారు. అరసున్న, అర్ధానుస్వారము, కంద బిందువు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. దీన్ని ఉపయోగించేటప్పుడు చూడండి, నేడు ఇక్కడ నాడు, ఇక్కడ ప్రాసాక్షరము డు. ఈ డు అనేది ఎలా ఉంది? అర్ధ బిందు పూర్వక అంటే అర్ధ బిందువు దీనికన్నా ముందుగా ఉంది. అర్ధ బిందు పూర్వక ప్రాసాక్షరము, ఖండ బిందు పూర్వక ప్రాసాక్షరము, అర్ధానుస్వార పూర్వక ప్రాసాక్షరము. ఎలాగైనా మనకు పదాలు పర్యాయ పదాలు ఇవి కాబట్టి ఇక్కడ ఇది కూడా అంతే. అరసన్న ఉంది, అరసన్న గుర్తుంచుకోండి, ఇది అరసన్న అండి. మనకి పద్యాల్లో అరసన్న రాలేదు, కానీ పద్యంలో అరసన్నలో ఉదాహరణ కోసం రాయడం జరిగింది. అరసన్న, అరసన్నతో ఉన్నటువంటి పద్యాలు ఎలా ఉంటాయి చూడండి. ఏదైనా సరే ఈ ప్రాసకున్న ముందాక్షరం ఎలా ఉంది? గురువు అయి ఉంది. మరి ఈ ప్రాసకున్న ముందాక్షరం ఏది ఉంది? గురువు అయి ఉంది. ఈ రెండు సరిపోయి అంటే అర్ధ బిందువుకి చెందినటువంటి ఉదాహరణ ఇలా ఉంటుంది. ఇదే అర్ధ బిందువు ఇంకొకలా కూడా ఉంటుంది అని చెప్పాడు. ఏది? ఏటి ఇంకా నేడు మాట. చూడండి ఇక్కడ ఇది కూడా ప్రాసయతే, ప్రాస కాదు ప్రాసయతే ఉదాహరణ మనకి ఇస్తాడనమాట. ఇక్కడ ఆట వెళ్ళి తేటగిరి పద్యాలు ఎక్కువగా ఉంటాయి మనకి చందో దర్పణంలో. ఇక్కడ కూడా అర్ధ బిందు పూర్వక ప్రాసాక్షరము. మరి ఇక్కడ కూడా అర్ధ బిందువు ఉండాలి కదా, అర్ధ బిందువు లేదు, అర్ధ బిందువు లేదు. ఎందుకు లేదు అన్నాడంటే ఇక్కడ సాధారణంగా దీర్ఘము మీది సాధ్య పూర్ణము లేదు, అంటే దీర్ఘము మీది దీర్ఘాక్షరం కన్నా తర్వాత దీర్ఘాక్షరం తర్వాత నిండు సున్నా ఉండదు. అందువలన నిండు సున్నా ఉండదు కాబట్టి ఎక్కువగా అరసున్నాలు ఉంటాయి దీర్ఘం తర్వాత పద్యాల్లో అరసున్నాలు కనపడతాయి. మరి ఇక్కడ దీర్ఘం ఉంది అరసున్నం ఉంది, దీర్ఘం ఉంది అరసున్నం ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది అరసున్నం ఉంది. మరి ఇక్కడ ఇక్కడ దీర్ఘం ఉంది కంద బిందువు ఇచ్చాడు, ఇక్కడ కూడా కంద బిందువు ఇవ్వలేదు ఇవ్వాలి కదా. కానీ ఈ మాట అనే పదము, మాట అనే పదము కంద బిందువు కలిగి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయితే ఈ మాట అనే పదం మాత్రము ప్రత్యేకంగా ఉదాహరణ ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా కూడా కంద బిందువు ఉంటాయి, దీనికంటూ ఒక సూత్రం ఉందని తర్వాత ఎక్కడో కనబడుతుందని చెప్పాడు అనమాట. కానీ ఇటువంటివి కూడా ఉంటాయి, అర్ధ బిందువు ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో మాట. దీనికి ప్రాచీన కాలంలో ఎలా వాడేవారు అంటే దీన్ని ఇలా వాడేవారు మాట. దీన్ని ఎలా ఇప్పుడు వాడుతున్నారు? దీన్ని మాట అని వాడేస్తూ ఉంటారు. కాబట్టి
ఇలాగో కూడా ఉండొచ్చు. అసలైన పదము ఈ పదమే, ప్రాచీన కాలంలో పదాలు ఈ విధంగా పలుకుతూ ఉంటారు. కాబట్టి అర్ధ బిందువుకు ఈ ఉదాహరణలు రెండు డిఫరెంట్ డిఫరెంట్గా, ఇది ఈజీ, ఇది కొంచెం జాగ్రత్తగా ఫోకస్ పెట్టాలి. ఇటువంటి పదాలు మనకు ఉదాహరణలు వస్తే చాలా ఈజీగా తప్పులు చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, కులుచ మీది సున్న మని తేల వ్రాయ ప్రాసద్వయాది ఇట్లు చరుగు అచ్యుతుడు సమస్త వల్ల గుణనాగా అయ్యి అచ్యుతుండు సకల వల్ల గుణనగా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అరసున్నా సున్నా గురించే, ఈ పద్యం కూడా అరసున్నా సున్నాకు సంబంధించినటువంటి ఉదాహరణే. ఇక్కడ కొన్ని పదాలు చూసుకుంటే దీర్ఘము మీది సాధ్య పూర్ణం లేదు, దీర్ఘాక్షం పక్కన నిండు సున్నా రాదు. మరి ఇక్కడ హ్రస్వం మీది అంటే దీర్ఘం మీద, దీర్ఘం తర్వాత అంటే ఇప్పుడు మా ఉంది ఇక్కడ నిండు సున్న రాదు అని ఉంది, అయితే ఏం రావాలి, కంద బిందువు రావాలి. దీర్ఘం మీద రాలేదంటే హ్రస్వం మీద వస్తుంది కదా, హ్రస్వానికి వస్తుంది. కాబట్టి హ్రస్వం మీది పూర్ణ బిందువుకు వికల్పముగా కంద బిందువు అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఈ హ్రస్వాక్షం ఏదైతే ఉందో ఈ హ్రస్వాక్షరానికి పూర్ణ బిందువు వస్తుంది, ఒక్కొక్కసారి ఈ హ్రస్వాక్షరానికి కంద బిందువు వస్తుంది అని చెప్పగలిగింది. హ్రస్వాక్షరానికి పూర్ణ బిందువు వస్తుంది, ఈ పూర్ణ బిందువు ఈ హ్రస్వాక్షరానికి పూర్ణ బిందువు వికల్పంగా, వికల్పంగా అంటే ఒకసారి జరగచ్చు ఒక్కొక్కసారి జరగకపోవచ్చు, వికల్పంగా ఒక్కొక్కసారి కంద బిందువు వస్తుంది. అయితే ఆ పాదం మొత్తం మీద పూర్ణ బిందువు ఉంటే అంటే హ్రస్వాక్షరం, హ్రస్వాక్షరానికి పూర్ణ బిందువు ఉంటే ఆ ప్రాస పదం ఏదైతే ఉందో అక్కడ కూడా పూర్ణ బిందువే ఉండాలి. కంద బిందువుగా మారిందా అక్కడ కూడా కంద బిందువే అవ్వాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏమిటి, మాత్రలు అనేవి ఇక్కడ రెండు మాత్రలు ఉంటే రెండు మాత్రలతోనే ప్రాస వేయాలి, ఒక మాత్రగా ఉంటే ఒక మాత్రతోనే ప్రాసగా వేయాలి అని ఇక్కడ చెప్పండి. అంటే గురువుతో ఉంటే గురువులాగా రావాలి, లఘువుతో ఉంటే లఘువులాగే రావాలి. దేనికి, సున్నాకి. ఒకసారి చూద్దాం, కురుచం ఏది ఇక్కడ ఇదంతా దీని గురించి వివరించాడు. ఇవి ఉదాహరణ మనకి, తుడు ఉంది ఈ పదం, వల్లభుడు ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకేంటి, హ్రస్వాక్షరానికి సున్నా రావాలి కానీ అరసున్నా వచ్చింది, వికల్పంగా అరసున్నా వచ్చింది. కాబట్టి ఈ ప్రాసాక్షరము డు, ఏ ప్రాసాక్షరం ఇది, కంద బిందువుతో ఉన్నటువంటి అంటే కంద బిందు పూర్వక ప్రాసాక్షరం, అంటే దీనికన్నా ముందు కంద బిందు ఉంది కాబట్టి కంద బిందు పూర్వక ప్రాసాక్షరం. ఇక్కడ కూడా కంద బిందు పూర్వక ప్రాసాక్షరం కాబట్టి అంటే ఇక్కడ వికల్పంగా అరసున్న వస్తే ఇక్కడ కూడా వికల్పంగా అరసున్న వాడాలి, కానీ ఇక్కడ అరసున్న ఇక్కడ నిండుసున్న అలా ఉపయోగించకూడదు అని చెప్పాడు. మరి ఇదే పదం చూడండి, ఇదే పదము దీర్ఘం మీది సాధ్యపూర్ణం లేదు, హ్రస్వం మీదే సాధ్యపూర్ణం ఉంటుంది, హ్రస్వాక్షరానికి నిండు సున్నా ఉంటుంది. ఇక్కడ సున్నా ఉంటే చూసిన ఇదే పదం, సేమ్ పదం ఇచ్చాడు మనకి, కన్ఫ్యూజ్ పడకుండా తుండు అని ఇచ్చాడు. తుండు నిండు సున్నాతో ఉన్నటువంటి ప్రాసాక్షరం, ఇక్కడ బుండు అని చూసా, వల్ల బుండు, వల్ల బుండ అంటే హల్లు ముఖ్యం కాబట్టి అచ్చు కాదు. కాబట్టి ఇదే అక్షరము అరసున్న ఉంటే ఇక్కడ కూడా అరసున్న వాడాలి. మరి ఇదే పదము సున్నా ఉపయోగించడం తుండు అని, ఇక్కడ కూడా సున్నాతను ఉండాలి అని చెప్పడం జరిగింది. ఒకటే పదం ఇచ్చాడు మనకు కన్ఫ్యూజ్ పడతామని, ఒకటే పదం ఇచ్చాడు ఇక్కడ కూడా సేమ్ పదం. ఈ పదాలే ఒక్కొక్కసారి వికల్పంగా వికల్పంగా అరసున్నాలు అవుతాయి. అంటే హ్రస్వాక్షరాలకి ఉన్నటువంటి సున్నా ఒక్కొక్కసారి అరసున్నగా మారుతుంది. అయితే ఇక్కడ మారిన పదం ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే మారిన పదం యాజ్టేజ్గా ఉండాలి తప్ప ఇక్కడ మారింది అక్కడ మారనిది అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది, ముందున్న అక్షరము ఒకటి లఘువు ఒకటి గురువు అవుతుంది, అలా ఉండకూడదు. కాబట్టి అయితే రెండు గురువులు ఉండాలి లేదా రెండు లఘువులే కనబడాలి. అందుకు ఇక్కడ ఉదాహరణ ఇలా ఇచ్చారు కాబట్టి మనకు బాగా, అంటే ప్రాస యతి ఉదాహరణలు ఇచ్చారు కాబట్టి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రాస అయితే మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రాస యతులకైనా సరే ప్రాసలకైనా సరే ఉదాహరణలు నియమాలు ఒకటే కాబట్టి ప్రాస యతితో ఉన్నటువంటి ఉదాహరణ మనకి చెప్పడం జరిగింది.
దయచేసి అర్థమవుతాయి, అర్థం కాకపోతే ఇంకొకసారి మీ ఉదయాన్న ఎప్పుడో మైండ్ ఫ్రెష్గా ఉన్నటప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉండండి. అలా మరిన్ని వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి, మీ ప్రోత్సాహం ఉండాలి. చూసిన వెంటనే ఒక లైక్ అలాగే కామెంట్ చేస్తే అమ్మాయి వీళ్ళు చూస్తున్నారు వీళ్ళ కోసమైనా అప్లోడ్ చేయాలి అనే ఉద్దేశంతో వెంట వెంటనే అప్లోడ్ చేస్తాము. ఇది పూర్తిగా ఆలోచించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మళ్ళీ క్లాస్తో మళ్ళీ ప్రారంభిద్దాం, తర్వాత క్లాస్ పూర్తిగా ప్రాసలో వరకు పెట్టేస్తాం. ప్రాసలో రకాలు ఇవన్నీ వస్తాయి, అప్పటి వరకు వేచి ఉండండి, బెల్ ఆన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.